నమస్కారం. నా పేరు శోభారాణి. మాది గోంద్రపేట మండలం, వరంగల్ జిల్లా. మా గ్రామంలో మేము ఎన్పిఎం పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాము. అందులో భాగంగా వరిలో రాజిలేని సూత్రాలలో పసుపు తెలుపు పల్లెలు, పక్షిస్థావరాలు, లింగాకర్షక బుట్టలు, దీప పెరలు, ఇప్పుడు వరిలో ఏ విధంగా పెట్టుకోవాలో పెట్టి మీకు చూపిస్తాను. కడుతున్నావు? ఏం లేదు మమత, పక్షి స్థావరాలు కడుతున్నా. పక్షి స్థావరాలు అంటే ఏంటి పిన్ని? కూర్చో మమత, చెప్తా. మమత, ఏ పక్షి స్థావరాలు అంటే ఏంటిదని అడిగావు కదా, ఏ పొలంలో పెట్టడానికైనా కడుతున్నావు మమత? బాబాయ్ రోజు కట్టమంటే అశ్రద్ధ చేస్తా ఉన్నాడు, అందుకని చెప్పి ఇప్పుడు పని అయిపోయింది కదా కూర్చొని కడదాంలే అని చెప్పి కడతా ఉన్నాం మమత. ఎందుకు పిన్ని పొలంలోకి ఎందుకు అవి? ఏ పొలంలో మేము నాటేసి ఇప్పుడు 20 రోజులు అవుతుంది కదా, 20-25 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు పురుగులు అవి ఉంటా ఉంటాయి కదా మన చేలో, ఆ పురుగులు అవి ఏరుకుంటాకి ఏమైతే మనకి మన చేలో పక్షులు పిట్టలు అన్ని తిరుగుతూ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే పురుగులు ఏరుకొని తింటా ఉంటాయి. అదే మనకి పక్షి స్థావరాలు పెట్టామనుకో, ఈ పక్షి స్థావరాలు పెట్టడం వల్ల ఏమైతే పోయే పక్షి ఏమైతుందంటే దీన్ని ఆగి కూర్చొని పురుగులు ఎక్కడ ఉన్నాయా అని దీక్షగా చూసి ఆ పురుగులు నేర్కొని తినుకుంటూ ఇటు మీద వాలుతుంది అన్నట్టు. వాలినప్పుడు ఏమవుతుందంటే వాలి ఆ పురుగులు తినడం వల్ల మనం చేయలేదంటే పురుగుల ఉద్రిక్తత తగ్గుతుంది అన్నట్టు. మమత, ఇప్పుడు ఈ పక్షి స్థావరాలు కట్టలేదనుకో, కట్టకపోతే ఏమవుతుందంటే పక్షి ఎక్కడో ఒకసారి పోతూ పోతూ ఏరుకొని తిని వెళ్ళిపోతుంది. ఎందుకంటే పక్షి నిలిచే చోటు లేకపోతే అదేం చేస్తుందంటే ఎక్కువసేపు ఏరుకొని తినాలంటే తిరుక్కుంటూ ఏరలేదు కదా, చూసి వెళ్ళిపోతుంది. అదే పక్షి స్థావరం ఉన్నాయనుకో, అది ఈ వీటి మీద వాలి వాటి ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూసుకొని తిని ఎక్కువసేపు మన చేలో పక్షి ఉండి దాన్ని పురుగులు నేర్కొని తింటుంది కాబట్టి ఈ పక్షి స్థావరాలు కట్టుకోవాలన్నట్టు మమ్మ. అయితే ఈ పక్షి స్థావరాలాగా ఇలా కట్టకపోయినా కూడా ఇట్లయితే మనము ఈ టీ ఆకారంలో కానీ రెండు కర్రలకేసి అడ్డకర్రేసి కానీ కట్టుకోవచ్చు. ఇదే కాకపోతే మన పంగల గుంజలు ఉన్నా ఆ గుంజలనైనా మనం పెట్టుకోవచ్చు చేలో మమత. ఈ రాజిలేని సూత్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అని అంటే, పక్షి స్థావరాలు పెట్టినాక పొట్టదశకి వచ్చినప్పుడు ఆ పక్షి స్థావరాలని తీసివేయాలి. లేకపోతే ఏమవుతుందంటే పొట్ట ఈనినప్పుడు అదే పక్షులు దాని మీద వాలి పంటని నష్టం చేస్తాయి. కాబట్టి పక్షి స్థావరాలు పొట్టదశకి వచ్చినప్పుడు ఆ పక్షి స్థావరాలని తీసివేయాలన్నట్టు. ఇవేంటి పిన్ని, ఒకటి తెల్లగా ఒకటి పచ్చగా ఉన్నాయి మమత? ఇవి పసుపు తెలుపు పల్లెలు మమత. అంటే ఏంటి పిన్ని పసుపు తెలుపు పల్లెలు అంటే? ఇప్పుడు ఇది పచ్చగా ఉంది కదా, పచ్చదోమ తెల్లదోమ మన చేలో ఉంటాయి కదా. అయితే ఈ పచ్చదోమ తెల్లదోమ కాండం తులసి పురుగులు ఇవన్నీ అందులో ఉంటాయి కదా. అయితే ఏమైతుందంటే ఈ పచ్చదోమ తెల్లదోమ మనకి నాటేసినాక 15 రోజుల నుంచి చేలో ఉంటాయి కాబట్టి ఈ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఈ పసుపుకానికి ఈ తెలుపులనికి ఆకర్షణీయమయ్యి ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే గ్రీజు రాసుకోవాలి. ఈ గ్రీజు రాసి దీనికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ దోమ వచ్చి దీనికి ఎగిరి వీటికి ఆకర్షించబడి వీటికి అతుక్కుపోతుంది. అతుక్కుపోయినప్పుడు ఏమవుతుందంటే మన చేలో దోమ ఎంత ఉందనేది అది దీన్ని బట్టి దీన్ని అతికిన దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఏమవుతుందంటే ఈ అతకడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎకరానికి మామూలుగా మనము ఒక 15-20 పెట్టినట్టయితే కొంత దోమ ఉద్రిక్తత కూడా తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు మనము దోమ ఉద్రిక్తత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటూ 15 రోజులకు ఒకసారి ఈ గ్రీజు పూసుకుంటూ ఈ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ దోమ వచ్చి వీటికి అతుక్కుపోతూ ఉంటుంది కదా. అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అతకడం వల్ల ఏమవుతుందంటే చేలో దోమ ఉద్రిక్తత కూడా తగ్గుతుంది అన్నట్టు. వీటిని చేలో ఎందుకు పెట్టుకోవాలి పిన్ని? మమత, ఏ చేలో పెడితే ఏమైతుందంటే మన చేలో నాటేసినాక 15 రోజుల నుంచి 20 రోజుల తర్వాత పెట్టుకోవాలి వీటిని. ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చదోమ రెక్కల పురుగు మన చేలో కాండం తులసి పురుగులు అవి ఉంటాయి కదా, అవి ఎంత మోతాదులో ఉందనేది వీటి ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు. ఈ పసుపు తెలుపు పల్లెల వల్ల ఎట్లా తెలుస్తుంది పిన్ని? పసుపు తెలుపు పల్లెల వల్ల మమత, ఇప్పుడు ఇవి మనము చేలో పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఈ వీటికి ఇది ఏమవుతుందంటే గ్రీజు కానీ ఆముదం కానీ ఈ ప్లేట్కి ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే
ఈ జిగురికి మొత్తం వచ్చేటట్టు దోమ కానీ రెక్కల పురుగు కానీ ఏది ఉన్నా కానీ మన దగ్గర ఏమైతే ఇలా వచ్చి వీటికి అతుక్కుంటాయి అన్నట్టు. అందుకని గ్రీజ్ ఇలా పూసుకోవాలి. ఇప్పుడు మనమైతే గ్రీజ్ పూస్తున్నాం, గ్రీజ్ లేకపోతే ఆముదం కూడా పూసుకోవచ్చు. పిన్ని ఇవి ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలి మమత? ఈ పసుపు తెలుపు పల్లెలు ఎకరానికి 12 నుంచి 16 వరకు పెట్టుకోవచ్చు మమత. ఇవేంటి పిన్ని? ఇప్పుడు అయ్యే లింగాకర్షక బుట్టలు అంటారు వాటిని. అంటే ఇప్పుడు లింగాకర్షక బుట్టలు అంటే మామూలుగా అందులో ఇప్పుడు మా రెక్కల పురుగు, కాండం దొలుచు పురుగు అవి ఉంటాయి కదా, వాటికి ఏమవుతుందంటే ఈ లూర్ పెట్టాలి అందులో. లూర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇదిగో ఇది, ఇదిగో ఇది, ఇదిగో పచ్చ పురుక్కి చూడు. ఈ పచ్చ పురుక్కున్న ఈ లూర్ని ఏం చేయాలంటే ఈ లూర్ తీసి ఇక ఇలా పెట్టుకోవాలి మమత. ఇలా పెట్టడం వల్ల పురుగుని ఎలా నివారించవచ్చు పిన్ని? మమత ఇప్పుడు లూరు పెట్టుకున్నాం కదా మనం, ఈ లూరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ లూరు ఆడపురుగు వాసన వస్తుంది అన్నట్టు. ఈ ఆడపురుగు వాసనకి ఈ మొగ పురుగులు వచ్చి ఏమవుతుందంటే ఆకర్షింపబడి వాసనకి ఇందులోకి వచ్చి పడతాయి అన్నట్టు. ఇప్పుడు ఇందులో ఈ పడడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగులన్నీ ఇందులోకి వచ్చేసి ఇందులో పడిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ కవర్ దీనికి ఉంది కదా, ఈ వాసనకి ఇందులో పడగానే ఈ లింగాకర్ష బుట్టలో నుంచి ఈ కవర్లోకి వచ్చి పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం అవి తెల్లారి మనం వచ్చి తీసేయచ్చు వాటిని. అప్పుడు ఏమైతుందంటే మొగ పురుగులు ఉండవు కదా, ఆడపురుగులు ఏమైందంటే గుడ్లు పెట్టే అవకాశం ఉండదు అన్నట్టు. అన్నప్పుడు ఏమైతుందంటే పురుగు ఉద్రిక్త తగ్గిపోతుంది కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలన్నట్టు. పిన్ని ఈ లింగాకర్షక బుట్టలు మరి ఒక వరి పంటలోనే పెట్టుకోవాలా, ఏ పంటలైనా పెట్టుకోవచ్చా మమత? మెట్ట పైర్లలో పెట్టుకోవచ్చు, పత్తిలో పెట్టుకోవచ్చు, మిరపలో పెట్టచ్చు. వంగలో అయితే వంగలో పెడితే ఏమైతే వంగలో తలనత్తి పురుగు వస్తుంది కదా మనకి, ఆ తలనత్త పురుగును నివారించడానికి కూడా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఏంటంటే లింగాకర్షక బుట్టలు తప్పకుండా వాడుకోవాలి మమత. లింగాకర్షక బుట్టలు పిన్ని ఇవన్నీ పెట్టుకోవాలి ఎకరానికి? ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 6 నుంచి 8 వరకు పెట్టుకోవచ్చు. బాగా పురుగు ఉద్రిక్తత ఉంది అని అంటే ఇంకా 1-2 కూడా పెంచుకోవచ్చు అన్నట్టు. అందుకని ఈ లింగాకర్షక బుట్టలు పురుగులు ఇందులో పడడానికని ఈ లింగాకర్షక బుట్టలు పెడతాం. మూడు పెట్టుకోవాలా పిన్ని వరలో? మూడు పెట్టుకోవాలి మమత. ఈ మూడే కాకుండా దీప బెరలు కూడా పెట్టుకోవాలి మమత. దీప బెరలు అంటే ఏంటి పిన్ని? దీప బెరలు అంటే మమత సాయంత్రము 6 నుంచి 7 వరకే ఇవి పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం లైట్ వెలుతురుకి ఒక మన వెనకట లాంతర్లు ఉండేవి కదా, ఆ లాంతర్ని ఒక కర్ర కట్టేసి ఆ లాంతర్ కింద డిప్పలో నీళ్లు పోసి అందులో కొంచెం కిరోసిన్ పోయాలి. కిరోసిన్ పోసి పెట్టినవైతే ఆ లాంతర వెలుతురుకి ఏమవుతాయంటే పురుగులన్నీ ఆకర్షింపబడి ఆ వెలుతురుకి వస్తాయి అన్నట్టు సాయంత్రం 6 నుంచి 7 వరకు. అప్పుడు ఆ పురుగులు ఏంటంటే ఆకర్షింపబడి ఆ వెలుతురుకి వచ్చి ఈ నీళ్ళలో పడతాయి అన్నట్టు, నీళ్ళలో పడి చనిపోతాయి. కాబట్టి వాటిని దీప పెరలు అంటారు అన్నట్టు. కరెంటు సౌకర్యం ఉన్నట్లయితే మనం వైరు ద్వారా ఒక బల్బును లాక్కొని కూడా కింద నీళ్లు పెట్టి అందులో కొంచెం కిరోసిన్ పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే మనకి ఏ టూ వీలైతే దాన్ని ఆ విధంగా వాడుకోవచ్చు అన్నట్టు, దీప పెరల్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ పసుపు తెలుపు ప్లేట్లకి ఆముదం రాసుకుంటే రెక్కల పురుగు దోమ అతుకుతుందని చెప్పావు కదా పిన్ని, మరి ఈ దీప పెరలకు ఏ ఏ పురుగులు ఆకర్షించబడతాయి మమత? అన్ని రకాల పురుగులు దీప పెరలకి ఆకర్షింపబడతాయి అన్నట్టు. కాండం తొలచు పురుగు, శనగపచ్చ పురుగును, లద్దె పురుగు, అన్ని రకాల పురుగులు కూడా ఆకర్షింపబడి ఈ దీప పెరల ద్వారా అందులో పడతాయి మమత. కాబట్టి సాయంత్రం పూట 6 దగ్గర నుంచి 7 వరకు దీప పెరలు పెట్టి తీసేయాలన్నట్టు. 7 గంటల తర్వాత ఎందుకు తీసేయాలి పిన్ని?
అంటే మమతా మనకి పొలానికి కొన్ని మనకి మిత్ర పురుగులు కూడా ఉంటాయి. అవి మనకి పొలానికి మేలు చేస్తాయి కాబట్టి అవి ఏడింటి దగ్గర నుంచి మిత్ర పురుగులు వస్తాయి. అంటే అప్పుడు ఆ మిత్ర పురుగులు కూడా దీప వెర్రలకు పడి చనిపోతాయి కాబట్టి ఏడింటి లోపలనే ఏడింటికే ఈ దీప పెరల్ని తీసేయాలన్నట్టు. ఏడింటి వరకు ఏమంటే ఆ ఏడు తర్వాత ఈ మిత్ర పురుగులు వచ్చి పడతాయి కాబట్టి అది ఉంచకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా పొలంలో పెట్టుకోవాల్సిందేనా పిన్ని? మమత ఈ వరిలో ఈ రాజిలేని సూత్రాలు అంటారు అన్నట్టు. అంటే పసుపు తెలుపు పల్లెలు కానీ, పక్షి స్థావరాలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, ఈ దీప పెరలు కానీ, ఇవన్నింటినీ కలిపి వరిలో రాజిలేని సూత్రాలు అంటారు అన్నట్టు. ఇవన్నీ పెట్టడం వల్ల మనకేంటిదంటే పురుగు ఉద్రిక్తతను తెలుసుకోవచ్చు. కనీసము మన పొలంలో ఒక 60-70% వరకు పురుగును కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఏ పెట్టుబడి లేకుండా ఈ పురుగుల ఉద్రిక్తతని మనం ఈ విధంగా ఈ రాజిలేని సూత్రాలు చేయడం వల్ల పురుగు ఉద్రిక్తతని మనం చేలో తగ్గించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ రాజిలేని సూత్రాలు పాటించాలన్న. ఈ రాజిలేని సూత్రాలు నేను కూడా పాటించి నా చుట్టూ రైతులకు కూడా పాటించే విధానాన్ని చెప్తాను. ఇదంతా చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మమత. వరిలో రాజిలేని సూత్రాలు పాటించడం వల్ల 60-70% వరకు పురుగుని నివారించవచ్చు. మిగతా పురుగుని కషాయాల ద్వారా నివారించుకోవచ్చు. ఈ రాజిలేని సూత్రాలు పాటించడం వల్ల పురుగు ఉద్రిక్తతను తెలుసుకొని మనము తొందరలో కషాయాలు కొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ వరిలో రాజిలేని సూత్రాలు పాటించవలనని నా మనవి.